ఎముకలు గట్టిపడతాయి, అలాగే డి విటమిన్ బాగా లభిస్తుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్య బోధించిన వాడు సూర్య భగవానుడు కాబట్టి మీకు కూడా విద్యాబుద్ధులు బాగా వస్తాయి, తద్వారా ఉద్యోగం లభిస్తుంది, తద్వారా ధనధాన్య సమృద్ధిగా లభిస్తుంది. గమనించగలరు, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి, లేదా విష్ణు శాస్త్రం పారాయణ చేసుకోండి, భగవద్గీత కానీ భారతం కానీ పారాయణ చేసుకోవచ్చును. ఈ సృష్టిలో కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడు కాబట్టి సూర్యారాధన చేసుకోవడం వల్ల మీకంతటా శుభం చేకూర్చగలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటినీ మీకు జయం చేకూర్చగలుగుతుంది. సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి, సింహరాశి వారికి ఈ శోభభద్రామ సంవత్సరంలో ఆగస్టు మాసమందున నిజశ్రావణ మాసంలో గ్రహసంచార అనుకూలంగా లేనందువలన చేరుతి వ్యాపారాదులను కూడా ఏది కూడా కలిసి రావు. నేత్ర బాధలు శివ బాధలు తప్పు అనేకంగా ఉద్రేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీ మాట తీయడం వల్ల కొంతమంది దూరం అవుతూ ఉంటారు, పనులన్నీ కూడా మధ్యలో నిలిచిపోతాయి, ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పై చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునే నెల అంతటా తీసుకొని చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమస్తే. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.